మూడవ అధ్యాయము త్రివిధ భవబంధనాల నుండి విముక్తి సాధన అంటే సాధించటం పశువులకు శిక్షణ ఇచ్చేవారు ఇదే చేస్తుంటారు అదుపులేని విశృంఖలమైన పశువులకు వారు ఒక పద్ధతి నేర్పుతారు వాటిని తర్పీదు చేస్తారు సంస్కారం లేని ఆ ప్రాణులను ఉపయోగకర స్థాయికి తీసుకొని వస్తారు పెరిగిన వాటి స్థాయిని విలువ కడతారు పోషించేవారు వాటి నుంచి లాభం పొందుతారు నేర్పేవారు తమ కృషికి సార్థకత లభించటం చూసి ప్రసన్నులవుతారు భక్తుడు భగవంతుణ్ణి సాధించటం మనం చూస్తాము అతడు ఆయనను మూర్ఖునిగా భావిస్తాడు ఆయనలోని తప్పులను వెలికి తీస్తుంటాడు ఆయనను రకరకాలుగా నిందిస్తుంటాడు ప్రాధేయపడుతూ అడ్డంకులు కల్పిస్తూ తన అనుచిత ప్రయోజనాల కోసం వలలు పన్నుతూ ఉంటాడు ప్రశంసల వంతెనలను కడుతూ ఉంటాడు చిన్న చిన్న కానుకలు సమర్పిస్తూ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు సామాన్యుల వ్యవహార జగత్తులో ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరస్పరం వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి భగవంతుడిని దేవతలను మాటల ద్వారా పొగడ్తల ద్వారా ఒత్తిడుల ద్వారా వసం చేసుకోగలము అనుకుంటాము తత్వపరమైన ఈ పొరపాటు మనిషిని ప్రచ్ఛన్న నాస్తికుడుగా చేస్తుంది భౌతికవాదం ఆధారంగా భగవంతుని శక్తి నిరూపించబడనందువలన భగవంతుని ఉనికిని ఒప్పుకొనని వారు ప్రత్యక్ష నాస్తికులు భగవంతుని పక్షం చేరి ఉచితంగా తమ కోరికలు తీరాలని కోరుకుంటూ ఉండేవారు ప్రచ్చన్న నాస్తికులు మానవుడు విధి వ్యవస్థలను వదిలివేస్తూ అతిక్రమిస్తూ ఉంటాడు కానీ భగవంతుడు తాను సృష్టించిన కర్మఫల వ్యవస్థను ఉల్లంఘించలేడు ఇతరులు అలా చేయడాన్ని ప్రోత్సహించలేడు తరచుగా భక్తులు ఇలా ఆశిస్తూ ఉంటారు చివరకు వారు నిరాశపడవలసి వస్తుంది ఈ నిరాశ వల్ల జన్మించిన విసుగుదల అలసట వల్ల వారు సాధనా విధానాన్ని మిథ్యా అని అంటారు లేదా భగవంతుడు కఠినుడని చెప్తారు చాలామంది మోసగాళ్లు తమకు ప్రయోజనం కలక్కపోయినా తమ సిద్ధి సాఫల్యాలను వర్ణిస్తూ మోసం చేస్తుంటారు నేటి ఆస్తికవాదం ఈ విడంబన పాలై దాదాపు నాస్తికవాద స్థాయికి చేరింది భ్రమల నుండి బయటపడి యథార్థాన్ని గుర్తించడమే నేటి ఆవశ్యకత ఈ దిశలో మాన్యతలకు మనం అగ్రస్థానం ఇవ్వాలి జీవన సాధనయే ఆధ్యాత్మిక ఆరోగ్యమని ఆధ్యాత్మిక బలమని గుర్తించాలి దీనికి ప్రతిఫలంగా స్వర్గం ముక్తి సిద్ధుల రసాస్వాదన చేస్తూ ఉండవచ్చు శాస్త్రకాలు శాస్త్రకారులు వివరంగా చర్చించిన ఆధ్యాత్మిక విద్యా ప్రయోజనాలను పొందవచ్చు నిజమైన సంతుల భక్తుల చరిత్ర మన ముందున్నది వెతికి చూసినప్పుడు తెలిసేదేమంటే వారు చేసిన పూజాది కాలలో హెచ్చుతగ్గులున్న వారు జీవన సాధన క్షేత్రంలో పరిపూర్ణమైన జాగరూకతతో వ్యవహరించారు ఇందులో ఏ లోపమూ జరుగునీయలేదు ఆదర్శాలను తిరస్కరించనూ లేదు ఉపేక్షించనూ లేదు భావ సంవేదనలలో శ్రద్ధ ఆలోచనలో ప్రజ్ఞ కలిగి ఉంటూ లోక వ్యవహారంలో శిష్టాచారాన్ని సద్భావన నిష్టలను పాటిస్తూ ఎవరైనా జీవన దేవత యొక్క నిజమైన సాధకుడుగా తయారు కావచ్చు ఫలితంగా వరాలు పొందవచ్చు ఋషుల మనుషుల సంతుల సంస్కర్తల వాతావరణంలో శక్తిని పెంచే మహామానవుల అనేక దృష్టాంతాలు ప్రపంచ చరిత్రలో నిండి ఉన్నాయి వారందరూ తమ వ్యక్తిత్వాలను ఉత్కృష్టత అనే గీటురాయిపై గీసి శ్రేష్టమైనవిగా సిద్ధింపచేసుకునవలసి వచ్చింది ఇంతకంటే తక్కువలో ఎవరికీ ఆత్మ కానీ పరమాత్మ కానీ ప్రాప్తించలేదు అలా చేయకుండా ఇహపరలోకాలు ఎవరికీ ప్రాప్తించలేదు పూజ శృంగారమని భావించబడుతున్నది ఆరోగ్యం నిజమైన సౌందర్యం ఆరోగ్యవంతుడైన వ్యక్తిని నగలతో సౌందర్య సాధనాలతో అలంకరించవచ్చు దీనివల్ల బంగారమునకు తావి అబ్బినట్లు అవుతుంది జీవన సాధన సంపూర్ణ ఆరోగ్య సాధన ఆ పైన పూజా పురస్కారాలతో అలంకరించినట్లయితే శోభ ఇంకా పెరుగుతుంది ఇందులో మంచి అభిరుచి ఉంది కానీ జీర్ణమై వడలి రోగగ్రస్తమైన శరీరాన్ని కానీ శవాన్ని కానీ శృంగార సాధనాలతో సుందరంగా తయారు చేయగలమని భావించకూడదు ఆ పని ఎగతాళిపాలు అవుతుంది మరో పక్క బలగవంతుడైన పహిల్వాను లంగోటితో గోదాలోకి దిగినప్పటికీ అతని కీర్తి పెరుగుతుంది సరిగ్గా ఇదే విధంగా జీవితాన్ని బాగా సంస్కరించుకున్న వ్యక్తి పూజా అర్చనలలో తక్కువ సంయోగాన్ని వినియోగించినప్పటికీ సరిపోతుంది ఆధ్యాత్మిక విజ్ఞాన సాధకులు తమ దృష్టికోణాన్ని మౌలికంగా పరివర్తన చేసుకోవాలి శరీర నిర్వహణ లౌకిక వ్యవహారాలతో పాటు ఆత్మిక అసంపూర్ణత్వాన్ని సంపూర్ణం చేసుకోవడం అనే చర్మ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు మానవ జీవితం అనే విలువైన సంపదను వినియోగించాలి భగవంతుని దర్బారులో ఏ సంపదన ఏ ప్రయోజనం కోసం అప్పగించబడిందో ఆ సంపదను దానికోసమే సద్వినియోగపరచాలి ఈ మార్గంలో పెద్ద అవరోధాలు మూడు ఉన్నాయి రావణ కుంభకర్ణ మేఘనాథులు ఇవి దేవీ భాగవతంలోని మహిషాసుర మధుకైటబ రక్తబీజులు ఇవి ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టవు వీటి కారణంగానే మానవుడు పతన పరాభవాల లోయలో పడిపోతుంటాడు పశువు వలె ప్రేతం వలె పిశాచం వలె జీవిస్తాడు వీటి పంజాలో చిక్కుకున్న వారు నరవానరులు నరపామరులు ఈ మూడు లోభం మోహం అహంకారం వీటి కారణంగానే వాసన తృష్ణ కుత్స అంటే నిందించుట తప్పులు పట్టుట అసహించుకునుట ఉత్పన్నమవుతాయి లౌకిక విజయం కోసం సాదా జీవనం ఉదాత్త ఆలోచన అనే సిద్ధాంతాన్ని అనుసరించాలి సగటు పౌరుని జీవనస్థాయితో సంతృప్తి పడాలి నిజాయితీతో శ్రమతో సంపాదించిన దానిపై ఆధారపడాలి పేరాశతో అవినీతిని అవలంబిస్తే తప్ప తృష్ణను ఏ విధంగానూ తృప్తిపరచలేము విలాసాల కోసం దుబారా ఖర్చు చేసేవాడు పరోక్షంగా ఇతరులకు తప్పనిసరిగా లేమిలో ఉండే పరిస్థితిని కల్పిస్తాడు అందువల్ల శాస్త్రకారులు పరిగ్రహాన్ని ఇతరుల నుంచి తీసుకునడాన్ని పాపమని చెప్పారు విలాసపరుడు దాచుకునేవాడు అపవ్యయం చేసేవాడు కూడా ఈ విధంగానే దూషించబడ్డారు అధికంగా సంపాదించవచ్చు కానీ అందులో నుంచి స్వంత జరుగుబాటు కోసం పరిమితంగా ఖర్చు పెట్టి మిగిలిన దానిని వెనుకబడ్డ వారిని ఉద్ధరించడానికి ఇతరులను మెరుగుపరచడానికి వారి సత్ప్రవృత్తుల అభివృద్ధికి ఉపయోగించాలి జనక మహారాజు వంటి ఉదాహరణలకు కొదవలేదు మితంగా ఖర్చు చేసేవాడు అనేక దుర్వ్యసనాల నుండి అనాచారాల నుండి రక్షింపబడతాడు అనాచారాలకు అలవాటు పడిన వాడి కోరికలు ఇతనిని వేధించవు సాధు బ్రాహ్మణ పరంపర ఇదే సజ్జనుల శిష్టాచారం కూడా దీని ఆధారంగానే ఫలించి పుష్పిస్తూ ఉన్నది జీవన సాధనకు ప్రథమ అవరోధమైన లోభాన్ని నియంత్రించే దృష్టికోణాన్ని జీవన సాధన చేసే ప్రతి సాధకుడు అలవర్చుకోవాలి మోహం వస్తువుల ఏడల వ్యక్తుల ఏడల కూడా జనిస్తుంది చిన్న పరిధిలో ఆత్మీయతను కుదించుకోవటమే మోహం మోహం ఉన్నప్పుడు హృదయ వైశాల్యం కనిపించదు తన శరీరం కుటుంబం మాత్రమే అంతటా కనపడతాయి వాటి కోసమే జీవితాన్ని ఖర్చు చేయడం అనే విషయ వలయంలో చిక్కు కొనవలసి వస్తుంది ఆత్మవత్ సర్వభూతేషు వసుదైక కుటుంబకం అనే ఆత్మవాద సిద్ధాంతాలు ఉన్నాయి మోహగ్రస్తుడు ఈ రెండింటిలో ఒకదానిని కూడా ఆచరించడు కనుక తనలో అందరినీ అందరిలో తనను చూసే దృష్టికోణాన్ని వికసింపచేసుకోవడం జీవన సాధనకు అవసరం కుటుంబాన్ని చిన్నదిగా ఉంచుకోవాలి పూర్వీకుల పెద్దల ఆశ్రితుల రుణాలనే తీర్చుకోలేనప్పుడు కొత్త అతిథులను ఎందుకు పెంచుకొని విందుకు పిలవాలి సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు అనవసరంగా పిల్లలను కని కుటుంబ భారాన్ని పెంచుకోవడం గొ గొప్ప తప్పు ఒకే విధమైన ఆలోచనలున్న తోడు దొరికినప్పుడు వివాహం చేసుకోనడంలో తప్పు లేదు కానీ ఆ వివాహం ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రగతి బాటలో ముందుకు వెళ్లడం కోసం మాత్రమే చేసుకోవాలి సంతానంపై మక్కువ ఉన్నవారు బీదవారి పిల్లలను పెంచుకొనవచ్చు కుటుంబాన్ని స్వయం పోషకంగా సంస్కారవంతంగా తయారు చేస్తే చాలు సంతానం కోసం విస్తారమైన సంపదను వారసత్వంగా వదిలి చనిపోవడం అనే తప్పును ఎవరూ చెయ్యకూడదు ఉచితంగా వచ్చినదేది జీర్ణం కాదు అది దుర్బుద్ధిని దుర్గుణాలను ఉత్పన్నం చేస్తుంది సంతానంపై ఈ భారం మోపటం వారికి అపకారం చెయ్యటమే అవుతుంది కుటుంబ బాధ్యతలను నెరవేర్చవలసిందే కానీ తేలడానికి వీలు లేనంతగా ఆ బురదలో కూరుకుపోకూడదు భవబంధనాలలో మోహం ప్రముఖమైనది ఆ కుచిత పరిధిలో చిక్కుకున్న వారు లోక కళ్యాణం అనే కర్తవ్య పాలన లేరు అందరూ నా కుటుంబీకులే అనే భావం కలిగే అవకాశం దొరికిన వారికి ప్రతి వారిని ఆత్మీయులుగా పరిగణించి అందరికీ సేవా సహాయం చేస్తే ఆనందం లభిస్తుంది స్థూలంగా అహంకారం అంటే గర్వం మిడిసిపడడం దుడుకుగా నిరంకుశంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ కోపంగా ఉండడం అహంకారానికి గుర్తులు నిజానికి అది ఇంకా సూక్ష్మమైనది విశాలమైనది ఫ్యాషన్ ఆడంబరం అతి అలంకరణ తడుకుబెళుకులు అపవ్యయం చౌకబారు బడాయి మొదలైనవి అహంకారపు అంతర్భాగాలే బడాయి కోసం జనం ఎంతో సమయం శ్రమ డబ్బు ఖర్చు చేయటం చూస్తాము ఇది ఒక రకమైన మత్తు అతడికి ఇది ఆనందం కలిగించిన ప్రతి ఆలోచనాపరునికి ఇందులో క్షుద్రత చిన్నతనం కనిపిస్తాయి బడాయి కోసం చిత్ర విచిత్రమైన మోసాలు చేయవలసి వస్తుంది ఈర్ష్యాద్వేషాలను ఉత్పన్నం చేయడంలో కూడా అహంకారానికి ప్రముఖ భూమిక ఉంది కలహం యుద్ధం తరచూ దీని కారణంగానే మొదలవుతాయి మానవుని విశిష్టత అతని వినయశీలతలో ఇతరులను గౌరవించే విధానంలో ఉంటుంది సజ్జనత్వానికి గీటురాయి ఇదే అహంకారులు ఈ సద్గుణాలలో దేనిని అలవరుచుకోలేరు అహంభావం ఆత్మ వినాశకరమైన శత్రువు ఇటువంటి వారు ఆత్మసాధన జరపనే లేరు ఉద్దండత ఇతరులను కించపరచడం అనే భూతాలు వారిపై సవారీ చేస్తూ ఉంటాయి ఇటువంటి వారు ఆత్మస్థుతిలో పరనిందలో మునిగి తేలుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితులలో ఆత్మోన్నతి ఆత్మశోధన ఎలా వీలవుతుంది లోభం మోహం అహంకారం అనే మూడు బరువైన రాళ్లను మోసేవాడు జీవన సాధన అనే బహుదూరమైన ఎత్తైన అంతస్తుకు చేరడం అసంభవం అతడు ఎన్ని పూజలు చేస్తున్నా సత్యాన్వేషి కాదలుచుకున్నవాడు ఈ ముగ్గురు శత్రువులను జయించి తీరాలి తేలికైన వస్తువులు నీటిపైన తేలుతాయి బరువైనవి మునుగుతాయి లోభం మోహం అహంకారం అనే బరువైన రాళ్ళు వీపుపైన మూసేవాడు భవసాగరంలో మునగవలసిందే భవసాగరాన్ని తరించాలని అనుకునేవాళ్ళు వారు ముగ్గురు మూడు బరువులను దించుకునే ప్రయత్నం చేయాలి దోషాలను దుర్గుణాలను కషాయ కల్మషాలను వర్గీకరణ చేస్తే విభజన చేస్తే అవి వేల సంఖ్యలో ఉంటాయి కానీ వాటి జన్మస్థానాలు లోభం మోహం అహంకారం అనే ఈ మూడే ఈ భవబంధనాలతోనే మానవుని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బంధించబడి ఉన్నాయి వీటిని నాశనం చెయ్యనిది మానవుని ఆత్మకు మోక్షమనే స్వాతంత్ర్యం సిద్ధించదు ఈ మూడింటిపై గట్టి నిఘా ఉంచాలి వీటిని మన సంయుక్త శత్రువుగా భావించాలి వీటిని వదిలించుకోవడానికి ప్రతిదినం నియమిత రూపంలో ప్రయత్నం చెయ్యాలి ఒకేసారి అంతా సరి కావడం కష్టం కానీ వాటిని ఎల్లప్పుడూ వీలున్నంత వరకు తగ్గించుకుంటూ తొలగించుకునే ప్రక్రియ జరుపుతూ ఉంటే సంస్కరణ ప్రక్రియలో సాఫల్యం లభిస్తూ ఉంటుంది బంధ విముక్తి జరిగే రోజు వస్తుంది నాలుగవ అధ్యాయం సార్థక సులభ సమగ్ర సాధన పదార్థం కంటే శరీరం శరీరం కంటే ఆత్మ మహత్తరమైనవి ఇదే విధంగా సమృద్ధి సంపన్నతల స్థాయి ప్రగతి యోగ్యతల స్థాయి ఆత్మిక ప్రకరత ప్రతిఫల స్థాయి ఒకదానికంటే ఒకటి ఉన్నతమైన మెట్లపై ఉన్నాయి అంతర్గత విశ్వాసాలే వ్యక్తి ఆలోచన శీలం వ్యవహరణలను చింతన చరిత్ర వ్యవహారమును సంస్కరిస్తాయి వ్యక్తిత్వాన్ని ప్రకరము ప్రామాణికం ప్రతిభావంతంగా చేస్తాయి అనేక సాఫల్య ధారలకు జన్మనిస్తాయి ఆత్మబలం ఆధారంగా అన్ని ఇతర శక్తులు చేతికి అంది వస్తాయి లభించిన వాటిని సదుపయోగపరచవచ్చు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిత్వ ఉత్కృష్టత ఆధారంగా వాటిని అనుకూలంగా మార్చుకునవచ్చు ప్రపంచ చరిత్రలో లెక్కలైనంతమంది వ్యక్తుల ప్రారంభ పరిస్థితి నికృష్టంగా ఉండేది జరుగుబాటు తక్కువగా ఉండేది ప్రగతి సాధనాలను సమకూర్చుకోవడం ఇంకా కష్టంగా దాదాపు అసంభవంగా కనిపించేది అయినా వారు తమ వ్యక్తిత్వంలోని నిజాయితీపై ఆధారపడి అందరిచే విశ్వసించబడి ఆకర్షించుకున్నారు తమ ఆకర్షణతో వ్యక్తులను సాధనాలను పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు వారు తమ పురుషార్థంతో పాటు ఆ సద్భావాన్ని కలబోసుకున్నారు రోజురోజుకు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు చివరకు సాఫల్య శిఖరాగ్రాన్ని చేరుకున్నారు ఇదంతా వ్యక్తిత్వ ఉత్కృష్టత ఫలితమే ఇదంతా ఆత్మబలం చేసిన అద్భుతం మరో పక్క అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కొంతమంది తమ దుర్బుద్ధి కారణంగా రోజు రోజుకు నష్టపోయి దిగజారిపోయిన సందర్భాలు కానవస్తాయి పూర్వీకులు సంపాదించిన ధనాన్ని వారు దుర్వ్యసనాలతో ఖాళీ చేసేశారు సోమరితనం నిర్లక్ష్యాలలో చిక్కుకొని తమ శక్తులను సంపదలను నాశనం చేసుకున్నారు ఎన్నో అనాచారాలకు బానిసలై వారు దుర్గతిని అనుభవించవలసి వచ్చింది ఇలా వారి మానసిక గుణ కర్మ స్వభావాలలోని నికృష్టత అనేక సౌకర్యాలున్నప్పటికీ వాటిని అసౌకర్యాలతో నిండిన పరిస్థితులలోనికి మార్చింది చైతన్యం యొక్క శక్తి అన్నింటికంటే గొప్పది మనిషే రైలు ఓడలు పరిశ్రమలు నిర్మించాడు విజ్ఞానం నిత్యం కొత్త ఆవిష్కరణలను చేస్తూ ఉంది మతం దర్శనములు ఆచారాలు ఆలోచనలు కూడా మనిషి చేతనే నిర్మించబడినాయి భగవంతునికి సాకార రూపాన్ని కల్పించటం స్థాపించటం అతని బుద్ధి కౌశలమే అనాగరికమైన ఈ ధరాతలాన్ని సౌకర్యాలతో సౌందర్యాలతో వస్తువులతో పూరించింది మనిషే ఇక్కడ మనిషి అంటే శరీరం కానీ వైభవం కానీ కాదు విశేషతలు చైతన్యంతో కలిసి ఉంటాయి వీటిని ప్రయత్నించి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు శరీరాన్ని బలిష్టంగా కానీ దుర్బలంగా కానీ తయారు చేసుకోవటం తరచూ మనిషి అనుసరించే విధి విధానాలపై ఆధారపడి ఉంటుంది మనిషి సంపన్నుడు కావడం బీదవాడు కావడం అతని పనుల వల్లనే అభివృద్ధి పతనం చేతల ద్వారానే జరుగుతాయి మనిషి తన అదృష్టాన్ని తానే నిర్మించుకుంటాడు ఇక్కడ మనిషి అనగా ఆత్మచైతన్యమే అది అదే ప్రకృతిశీలకు పుట్టిల్లు ఆ క్షేత్రంలోనే పతన పరాభవాల యొక్క విషబీజాలు కూడుకుంటాయి సద్గుణవంతులు లేమిలో కూడా సుఖశాంతుల వాతావరణాన్ని ఏర్పరుచుకుంటారు అంతఃచేతన సమున్నతమైనప్పుడు పూర్తి వాతావరణం చుట్టూ ఉన్న ప్రపంచం సుఖం శాంతులతో నిండి ఉంటాయి దోష దుర్గుణాలతో నిండిన మనసు కలవారు మంచి పరిస్థితులలో కూడా దుర్గతి పతనాల కఠోర దుఃఖాన్ని అనుభవిస్తారు వైభవాన్ని పొందడానికి అనేక పద్ధతులను నేర్చుకోవడం నేర్పడం జరుగుతుంది శరీరాన్ని రోగరహితం చేయడానికి వ్యాయామశాలలు ఆరోగ్య కేంద్రాల నుండి ఆసుపత్రుల వరకు అనేక వ్యవస్థలను చూస్తాము విద్య పారిశ్రామిక వైజ్ఞానిక పాలనా వ్యవస్థలు కూడా అనేకం ఉన్నాయి కానీ సంస్కరించి వికసింపచేయడానికి సార్థకం సమర్థవంతం సర్వ సర్వయోపకయోగకరం సర్వోపయోగకరం అయిన ఆధారాలను నిర్మించే వ్యవస్థలు అరుదుగా కానవస్తున్నాయి ప్రజ్ఞాయోగం ఇటువంటి ఒక విధానము దీనిని వ్యావహారిక భాషలో జీవన సాధన అని అనవచ్చు దీనిలో జపం ధ్యానం ప్రాణాయామం సంయమనం లాంటి విధానముల వ్యవస్థ ఉన్నది కానీ ఇది అంతవరకే పరిమితం కాదు ధ్యానధారణ స్థాయిలోని అన్ని కర్మకాండలు ఉపాసనలో వచ్చేస్తాయి దీనితో పాటు జీవితంలోని ప్రతి రంగంలో మానవ ప్రతిభను పెంపొందించే అడ్డంకులను తొలగించే అన్ని ప్రక్రియలు కలిపి ఉంచబడ్డాయి శరీర సంయమనం సమయ సంయమనం అర్థ సంయమనం ఆలోచన సంయమనం ఈ ధారలో అంతర్భాగాలే దుర్గుణాలను కుసంస్కారాలను వదిలించుకోవటానికి ఇందులో ప్రాధాన్యం ఇస్తారు భవిష్యత్తులో అధిక వివేకవంతులు శీలవంతులు పురుషార్థ పరాయణులు కావడానికై ఆలోచనను అభ్యాసాన్ని అందించడం ఇందులో అనివార్యం నిజానికి ఈ సమగ్రతయే జీవన సాధనలోని విశేషం కర్తవ్య రంగంలో ధార్మికత మాన్యతల క్షేత్రములో ఆత్మపరాయణత ఆధ్యాత్మ రంగంలో గల వివేకశీలతను ఉత్కృష్ట ఆదర్శవాదాన్ని అలవర్చుకోవలసిందని సాధనకు చెప్తారు సర్వతోముఖమైన ఈ ప్రక్రియలో సముచితమైన జాగరూకతను పాటించడం ద్వారానే ఆత్మ పరిష్కారం సిద్ధిస్తుంది ఇది ప్రతి ఒక్కరికి సరళమైనది సాధ్యమైనది సహజమైనది ఆత్మ పరిష్కారమునకు ఇతర మార్గాలు ఉండవచ్చు కానీ ప్రజ్ఞాయోగం అన్నింటికంటే తేలిక హేతుబద్ధం వ్యవస్థితం అయినది అభ్యాసంతో అనుభవం పొందిన పలువురి సాక్ష్యం ఈ వాస్తవాన్ని బలపరుస్తోంది ఆత్మిక ప్రగతి ప్రాముఖ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి లేదా దేశం యొక్క ఉన్నతి సంపద విద్యా నైపుణ్యం మొదలైన వాటి వరకే పరిమితం కాదు శిష్టాచారంతో నిండిన వ్యక్తిత్వమే దాన్ని పుట్టిల్లు దాని ఆధారంపైనే పలు విధమైన ప్రగతి సాధ్యపడుతుంది వివిధ వ్యవస్థలు శ్రేష్టంగా తయారవుతాయి సమర్థతకు కేంద్ర బిందువు ఇదే ఈ ఒక్క మహిమ ఆధారంగా ప్రయోజనకరమైన ఏ దిశలో అయినా ముందుండవచ్చు ఆత్మబలం లోపించినప్పుడు సంకుచిత స్వార్థపరత్వం అవతరిస్తుంది లోకోపకరమైన ఆదర్శవంతమైన గొప్ప ప్రయోజనాలను అప్పుడు సాధించలేము ఈ లోకోక్తి దీనికి పూర్తిగా వర్తిస్తుంది ఏకై సాధే సబ్ సధే సబ్ సాధే సబ్ జాయ్ అనగా ఒక్కటి సాధిస్తే అన్నీ సాధించగలము అన్నీ సాధించాలంటే అన్నీ పోగొట్టుకుంటాము అనేక రకాలైన శక్తియుక్తులను విశేషతలను సంపాదించిన వ్యక్తి తన నైపుణ్యంతో బలంతో సంపదను సమకూర్చుకొనవచ్చు చౌకబారు పొగడ్తలు కూడా పొందవచ్చు కానీ మానవ ప్రతిభ అనే గీటురాయిపై గీసినప్పుడు అంతా డొల్లా అని తేలుతుంది నకిలీ నాణ్యపు మెరుపు ఎవరినైనా భ్రమలో ఉంచగలుగుతుంది కానీ సభ్యత సుసంస్కృత సజ్జన సమున్నత అనే పదాలకు అర్హుడైన మహామానవుడు మాత్రమే సునిశ్చితమైన ప్రగతిని సాధించగలుగుతాడు సత్ పరంపరకు చెందిన అనేక మంది మహాపురుషులు లోకోపకారులు యుగనిర్మాతలు సాధించిన ప్రబల పురుషార్థాలకు ప్రముఖ కారణం వారి ఆంతరిక ఉత్కృష్టతే దాని ఆధారంతోనే వారు నిజ జీవితంలో ఆత్మ సంక్షోభం లోక సన్మానము గౌరవము దైవీ అనుగ్రహం నిరంతరం వర్షిస్తున్న అనుభూతిని పొందుతారు తమ వ్యక్తిత్వ రూపంలో తమ కార్యసూరత రూపంలో వారు పతనమైన వారిని ఉద్ధరించడానికి ఉన్నతులను మరింత ఉన్నతులుగా చెయ్యటానికి అనుకరించదగిన ఉదాహరణలను భావితరాల వారికి వదిలి వెళతారు జీవన లక్ష్యాన్ని సాధించడం అంటే ఇదే జీవన సార్థక్యం అంటే ఇదే ప్రజ్ఞాయోగం అనే జీవన సాధన మహత్తరమైన ఈ ప్రయోజనాన్ని నెరవేర్చుతుంది